फ्रेंड्स वेलकम टू माय चैनल कीर्ति पप्पी ब्लॉग्स तेलुगु एला उन्नारंदरू एंड ई रोज टॉपिक एंटी अंटे नोट ऑन पार्वो वायरस इप्पुडु ई टॉपिक चेयडानिकि रीजन एंटी अंटे मन सब्सक्राइबर्स चाला मंदी नन्नु अडुगुतुन्नारंडि अक्का मा डॉग कि पार्वो वायरस वच्चिंदि एं चेयालि एलांटि मेडिकेशन तीसुकोवालि असलु दीनि एला रिकवर चेयालि एलांटिवि इव्वालि दानिकि फुड अनेदि अनेसि चाला मंदी अडुगुतुन्नारु सो ई डौट्स अन्निटिकि फुल स्टाप पेट्टडानिकि ई वीडियो चेयबोतुन्नानु अंड चाला चाला इंपारटेंट टॉपिक अंडि मन सब्सक्राइबर्स अडिगारु अने काकुंडा బైట వెట్ని కూడా నేను కన్సల్ట్ అయినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఒక 3-4 డేస్ లో చాలా చాలా కేసెస్ వాళ్ళకు వస్తున్నాయి అని చెప్పేసి పార్వో అనేది ఎక్కువగా బయట ఉంది అనేసి సో ఇలాంటి టైం లో మీ డాగ్ కి ఎంత జాగృతగా చూసుకుంటే అంత మంచిది సో అలాంటి తీసుకోవాల్సిన జాగృతలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఒకవేళ డాగ్ పేరెంట్ అయితే గనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ అ వీడియో కెనన్ పార్వో వైరస్ లేదా పార్వో వైరస్ ఈ పార్వో వైరస్ అనేది చాలా కంటేజియస్ వైరల్ డిసీజ్ అండి ఇది ఎంత కంటేజియస్ అంటే స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే టూ టైప్స్ లో ఉంటుందండి ఒకటి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అండ్ సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒకవేళ పార్వో వైరస్ వచ్చిన డాగ్ కి మన డాగ్ దగ్గరికి వెళ్లి టచ్ అయినా లేకపోతే దాని దగ్గరికి వెళ్లి స్మెల్ చూసినా ఇలాంటి వాటి వల్ల పార్వో వైరస్ డాగ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ గనుక పార్వో వైరస్ వచ్చిన డాగ్ అక్కడి నుంచి పాస్ అయింది అదే రూట్ లో మన డాగ్ ని తీసుకొని వెళ్ళినా కానీ పార్వో వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రెండూ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకొకటి చెప్తున్నానండి అది ఎంత డెడ్లీ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆఖరికి మనం పెట్టే ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ ని అలానే వదిలేసి వెళ్ళిపోయినా ఆ ఈగలు దాని మీద వాలుతాయి కదా ఒకవేళ అదే ఈగలు పార్వో వైరస్ వచ్చిన డాగ్ మీద వాలి ఇటువైపు వాలి మన డాగ్ దాన్ని టచ్ చేసినా పార్వో వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉన్నాయి సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది స్ప్రెడ్డింగ్ అనేది ఎంత ఘోరంగా ఉందో సో స్ప్రెడ్డింగ్ ఘోరంగా ఉంది అనుకో వైరస్ ఏగా ఏముంది జస్ట్ ఒక చిన్న జ్వరం వస్తుందేమో వెళ్ళి మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటే మటుకు చాలా చాలా ప్రమాదం అండి అండ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే కొంతమంది నాకు చెప్పిన ప్రకారం చాలా లైట్ గా తీసుకున్నారండి డాగ్ చనిపోయింది అనేసి అన్నారు సో అలాంటి లైట్ గా తీసుకునే పొరపాట్లు మటుకు మీరు చేయకండి ఎందుకు అని అంటే ఒకవేళ పార్వో వైరస్ ఎఫెక్ట్ అయ్యిందంటే చాలా చాలా హెల్తీగా ఉన్న డాగ్ కూడా ఒక 3-4 డేస్ లో మీకు దక్కకుండా పోతుంది ఆ దక్కకుండా పోతం కూడా ఎంత ఘోరంగా అంటే ఆ నరకం మీరు చూడలేరండి ఎందుకు అని అంటే బ్లడ్ మోషన్స్ అవుతాయి అండ్ అంతేకాకుండా బ్లడ్ వామిటింగ్ సివియర్ ఫీవర్ ఫుల్ గా చక్కగా మీ చుట్టూ తిరిగే డాగ్ ఒక 3-4 డేస్ లో అది లాగరికి కాలు లేపడానికి కూడా శక్తి లేనంత ఘోరంగా అయిపోతుంది సివియర్ ఎనీమియా బ్లడ్ అంతా కూడా మోషన్స్ ద్వారా వామిటింగ్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంత నరకం అనుభవించి డాగ్ అనేది చనిపోతుంది సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే కనుక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి అవి ఏంటి అనేది చెప్తున్నాను వినండి ఇంత డెడ్లీ వైరస్ డిసీజ్ అనేది ఇంత డేంజర్ బెల్స్ మన డాగ్ చుట్టూరా మోగిస్తుంది అని తెలిసినప్పుడు మనకున్న ఏకైక ఆయుధం ఏంటి అని అంటే వ్యాక్సినేషన్ మన డాగ్ అనేది కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి అండ్ నాట్ ఓన్లీ మీరు అనుకోవచ్చు 40 డేస్ కి వ్యాక్సినేషన్ ఏముంటుంది అనేసి ఈవెన్ డిపి పప్పీ డిపి అనేది 35 డేస్ కి వేయిస్తారని అది కూడా ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ డాగ్ కి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే బూస్టర్ 1 బూస్టర్ 2 2 బూస్టర్ డోసెస్ అనేది తీసుకోండి ఇమ్యూనిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అండ్ అంతేకాకుండా డివార్మింగ్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు డివార్మింగ్ చేస్తారు కదా అది కూడా వ్యాక్సినేషన్ ని ఇంకా 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 ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట సో డివార్మింగ్ కూడా చాలా చాలా నెసెసిటీ అండ్ కన్ఫర్మ్ గా డివార్మింగ్ కూడా మర్చిపోకండి టైం టు టైం డివార్మింగ్ కూడా చేయండి అండ్ అంతేకాకుండా మీరు వాక్ కి తీసుకెళ్లినా లేదు మీరు వ్యాక్సినేషన్ కి తీసుకువెళ్ళినా కానీ ఆ డాగ్ ని లేదా పప్పిని ఏదైతే ఉందో మీరు క్యారీ చేసే ఉంచండి క్యారీ చేసే ఉంచండి అంతేగా ఆ టేబుల్ మీద పడుకోబెట్టేసి ఇంజెక్షన్ చేపించడం అలా చేయండి ఒకవేళ నేను ఇంజెక్షన్ చేయాలి అక్కడ పడుకోబెట్టండి అన్న యూ కంప్లీట్లీ సే నో నేను అక్కడ పడుకోబెట్టి నేను ఎత్తుకుంటాను మీరు ఇంజెక్షన్ చేయండి అని చెప్పేసి మీరు ఎత్తుకోండి హాస్పిటల్ బయటకు వచ్చేసాక కూడా ఆ ప్రిమిసెస్ లో వదలకండి డైరెక్ట్ గా మీ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చి దాని మీద పెట్టండి అంతే తప్ప ఆ ప్రిమిసెస్ లో పొరపాటున కూడా డాగ్ ని వదలకండి ఎందుకు అని అంటే ఇలాంటి పార్వో కేసెస్ ఎక్కువగా అక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ డాగ్స్ తిరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు చాలా స్టేజెస్ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో పొరపాటున చిన్న ఇన్ఫెక్షన్ సోకినా కానీ చాలా చాలా ప్రమాదం ఫేస్ చేయాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్ చేయించడం వల్ల డాగ్ కి మొరాలిటీ రేట్ అనేది 91% వరకు ఉందండి అంతే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వ్యాక్సినేషన్ చేయించడం వల్ల ఈ డిసీజ్ రాదా అని అంటే కంప్లీట్లీ నో అని కూడా చెప్పలేము ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ చేయించుకుంటున్నాం కదా అలా చేయించుకున్న వాళ్ళందరికీ కరోనా రాదా అంటే రావచ్చు కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ డై అంటే చనిపోవడం అనే రేట్ అనేది
చాలా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ద సేమ్ థింగ్ ఇన్ డాగ్స్, చనిపోవడం అనేది చాలా చాలా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అలా వ్యాక్సిన్ లేకుండా ఉన్న డాగ్ పోరాడాలి అని అంటే కనుక దాని శక్తి ఇమ్యూనిటీ అనేది సరిపోవు. సో వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పార్వో వైరస్ కి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ పార్వో వైరస్ ని మనం కాపాడుకోవాలి, దాని నుంచి మన డాగ్ ని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ నీట్నెస్. డాగ్ బోన్స్ కానీ లేదు అని అంటే డాగ్ మనకి ఇంట్లో ఉన్న ప్లేస్ కానీ ఎక్కడైనా కానీ ఈగలు ఫ్లైస్ అలాంటివి ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అని అంటే ఆ ఫ్లైస్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఇప్పుడు ఉన్న రేట్ లిమిట్ ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఫ్లైస్ అవన్నీ కూడా డాగ్కి లేకుండా ఉండేటట్టు చూడండి. అండ్ అంతేకాకుండా టిక్స్ అలాంటి డాగ్స్కి ఉన్నా కానీ వెంటనే తీసేయండి. ఇలా వెంటనే తీసేయడం వల్ల ఏంటి అని అంటే డాగ్కి ఇమ్యూనిటీ పవర్స్ అనేది మీరు ఎక్కువ ఎక్కువగా బూస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. ఎవ్రీథింగ్, ప్రతి చిన్న విషయం డాగ్కి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి టర్న్ టైంలో. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి కదా, అంటే మా డాగ్కి ఆ డాగ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలాంటి ఫ్రెండ్లీ నేచర్ని కూడా కొంచెం ఈ పాండమిక్ సిచ్యువేషన్ టైంలో కొంచెం తగ్గించండి. అంటే ఇప్పుడు మనం కరోనా సిచ్యువేషన్లో ఎంత సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసామో, ఇలాంటి పాండమిక్లో డాగ్స్ కూడా అంతే సోషల్ డిస్టెన్సే ఉండాలి. వాక్కి తీసుకెళ్ళినా ఏం చేసినా ఒక్కొక్క డాగ్ని తీసుకెళ్ళనే తీసుకురండి. అంతే తప్ప పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి, లేదా ఏదైనా డాగ్ వచ్చేసినా కానీ మీరు దాన్ని ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకెళ్ళడం అలాంటి పనులు మటుకు చేయదు. చాలా మంది అనుకుంటారండి ఏంటి అని అంటే, మా డాగ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఏ డాగ్ ని కలవలేదు, ఎక్కడ మేము బయటకు కూడా తీసుకెళ్లలేదు, కానీ పార్వో వైరస్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలా మంది అని అనుకుంటారు. కాకపోతే దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నీట్నెస్. నీట్నెస్ లేకపోవడం లేదు అని దాని ఫుడ్ బౌల్ లో వాటర్ లో గానీ అట్లానే ఉంచేయటం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెయిన్లీ డాగ్ పేరెంట్స్ చేసే ఫస్ట్ తప్పు ఏంటి అని అంటే, వాటర్ ఎప్పుడు అలా అవైలబిలిటీగా డాగ్ ఉండాలి అని చెప్పి అలా పెట్టేస్తారు. అది మటుకు చాలా చాలా పొరపాటు అండి. అలా ఉండటం వల్ల ఈగలు అయి దాంట్లో వాలిపోతే అదే డాగ్ కన్స్యూమ్ చేసిన మటుకు కన్ఫర్మ్ గా ఇలాంటి వైరస్ బ్యాక్టీరియాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. వాటర్ తాకంగానే తీసేసి మళ్ళీ కావాలన్నప్పుడు శుభ్రంగా క్లీన్ బౌల్ లో మళ్ళీ పెట్టండి. అంతే తప్ప అలానే వాటర్ మటుకు ఉంచేయకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ పార్వో వైరస్ వస్తే డాగ్కి ఏం ఫీడ్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ మెడికేషన్ ఎలా ఇవ్వాలి, పార్వో వైరస్ ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా. సో ఇలాంటి వాటి గురించి చెప్దాము. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, పార్వో వైరస్ వస్తే డాగ్కి ఏం ఫీడ్ చేయాలి అంటే ఫ్లూయిడ్స్ మట్టుకే ఇవ్వాలి. సాలిడ్ డైట్ అనేది, లేదా పెడిగ్రీ అని, లేదు పెరుగన్నం అనేది, ఇలాంటివి కూడా పెట్టకూడదండి. కంప్లీట్గా ఫ్లూయిడ్స్ మీదే ఉండాలి. ఒకవేళ కనుక మీరు పొరపాటున పెరుగన్నం పెట్టినా, చిన్నగా లైట్గా సెమీ సాలిడ్గా పెట్టినా కానీ దానికి మోషన్స్ అనేవి ఎక్కువగా అయిపోతాయి, ఇంకా డాగ్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో మీరు దానికి మోషన్స్ అవి అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే దాని డీహైడ్రేషన్ లెవెల్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ డాగ్ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం దానికి లైక్ హైడ్రేట్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం వల్ల డాగ్కి కొంచెం ఇమ్యూనిటీ అనేది గ్రో అవుతుంది. సో కంప్లీట్గా మీరు లిక్విడ్సే ఇవ్వాలి. లిక్విడ్స్ కూడా ఏమి ఇవ్వాలి అని అంటే, నేనైతే మటుకు మిల్క్లో ఒక ఐస్ క్యూబ్ వేసిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోకోనట్ వాటర్ ఇస్తాను, ఓఆర్ఎస్ ఇస్తాను. ఓఆర్ఎస్ కూడా WHO అని దాని మీద ఉంటుంది చూసారా, అదే ఇవ్వండి. అంతేకాని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి చూసారా, అంటే 25 రూపీస్ వీటిలో డబ్బాల్లాగా ఉంటాయి యాపిల్ జ్యూస్, అలాంటి ఫ్లేవర్స్ కాకుండా WHO 30 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది, లేదా పెట్ ఓర్ అలాంటి ఉంటుంది. సో అవి తీసుకొచ్చి ఇవ్వండి, అవి తీసుకొచ్చి ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, బార్లీ వాటర్ అని ఉంటుంది చూసారా, అవి కూడా ఇవ్వచ్చు. కానీ ఏది ఇచ్చినా కానీ లిక్విడ్సే ఇవ్వాలి, అంతే తప్ప ఎటువంటి సాలిడ్ డైట్ పెట్టకండి. అసలు పార్వో వైరస్ వచ్చింది అని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే డాగ్ ఫీడ్ తీసుకోవండి. అసలు ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడవు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, మోషన్స్ అవుతాయి, ముందు చాలా లూజ్ మోషన్స్ అవుతాయి. అండ్ ఆ మోషన్స్ కూడా చాలా స్మెల్లీగా ఉంటుంది, అంటే ఒక నీసు వాసన ఉంటారు చూసారా, అలాంటి స్మెల్లీ మోషన్ అయిపోతుంది అనమాట. బ్లడ్ మోషన్స్ ముందే రావు, బ్లడ్ మోషన్స్ వచ్చేంత వరకు అది పార్వో కాదు అని మీరు అనుకోవద్దు. మోషన్స్ వచ్చినా కానీ, స్మెల్లీగా మోషన్ వచ్చినా కానీ మీరు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్, అండ్ డాగ్కి ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి మోషన్స్ అవి ఏం లేకుండా జస్ట్ ఫీవర్ వచ్చి లాస్ట్ స్టేజ్లో మోషన్స్ అవుతాయి. సో ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ ఉన్నా, అంటే ఒక్కోసారి యాసిడిటీ వల్ల వామిటింగ్స్ అవుతాయి, కానీ ఎక్కువగా అంటే ఒక 13 మినిట్స్లో లేదా 15 మినిట్స్లో ఒక 5-6 టైమ్స్ వామిటింగ్స్ ఒకటేసారి అయిపోతున్నా, లేదు అని అన్నా కానీ మోషన్స్ ఎక్కువ అయిపోతున్నా కానీ మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్లాల్సిందే. మళ్ళీ చూద్దాంలే అని మటుకు వదలకండి. ఎందుకు అని అంటే, ఇలాంటి డిసీజెస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత ఈజీగా దాన్ని తగ్గించుకోగలం. లేదు అని అంటే ఎంత లేట్గా తీసుకెళ్తే దాన్ని బతికే ఛాన్సెస్ కూడా అంత చాలా కష్టంగా ఉంటాయి. సో మీరు ఆలోచించుకొని వెంటనే ఎటువంటి చిన్న డిసీజ్ ఉన్నా ఈ టైంలో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు.
సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మోషన్స్ ని పురపాటను కూడా ఏముందిలే వేడి వల్ల వచ్చిందేమో ఇలా వచ్చిందేమో అలా వచ్చిందేమో అని చెప్పేసి నెగ్లెక్ట్ మటుకు చేయొద్దు అండ్ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి వదిలేయకండి కన్ఫర్మ్ గా ఫ్లూయిడ్స్ మీరు పట్టిస్తూనే ఉండాలి ఎలా అంటే ఒక సిరంజ్ తీసుకొని ఫోర్స్డ్ ఫీడింగ్ అయినా కానీ మీరు ఇస్తూనే ఉండాలి దాన్ని హైడ్రేటెడ్ గా ఎప్పుడు ఉంచుతూనే ఉండాలి జస్ట్ ఒక చిన్న చూడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాగ్ ముక్కు ఉంది చూసారా ఎప్పుడు తడిగా ఉండాలి మీ డాగ్ ముక్కు పొడి పొడిగా ఉండకూడదు అలా పొడి పొడిగా ఉందంటే డిహైడ్రేట్ అయిపోతుంది అని అర్థం మీరు ఒకసారి చూసుకొని జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇలాంటివన్నీ ఉంటాయి డాగ్ పాలిపోతూ ఉంటుంది సో ఇవన్నీ చూసుకుంటా ఉండండి దాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫీడింగ్ తీసుకోకపోయినా బలవంతంగా ఇవ్వాలి అండ్ మెడికేషన్స్ ఏంటి ఇంట్లోనే చేసుకోవచ్చు అని అంటున్నారు కదా అది కుదరని పని పార్వో వైరస్ ట్రీట్మెంట్ ఇంట్లో జరగడం అనేది ఛాన్స్ లేని పని స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పార్వో వైరస్ లో మార్నింగ్ ఒక రెండు ఇంజెక్షన్లు ఈవినింగ్ ఒక రెండు ఇంజెక్షన్లు ఆల్మోస్ట్ ఒక 5 డేస్ చేసుకుంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అదే కనుక కొంచెం స్టేజ్ ఎక్కువైంది లేదా వ్యాక్సినేటెడ్ డాగ్ కాదు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లీట్ గా ఫ్లూయిడ్స్ మీద ఉండాలి అంటే మార్నింగ్ డ్రిప్ పెట్టాలి డ్రిప్ అని అంటే లైక్ సెలైన్ పెట్టాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్రిప్ పెట్టాలి అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఒక్కోసారి కంటిన్యూస్లీ సెలైన్స్ ఎక్కిస్తూనే ఉంటారు సో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి సో ఖచ్చితంగా హాస్పిటల్లోనే చేయించాలి సో మెడికేషన్స్ చెప్పండి మేము ఇంట్లో చేసుకుంటాము అంటే కుదరని పని మాకు హాస్పిటల్ దూరంగా ఉంది అక్క కుదరదు అని అంటే చాలా చాలా తప్పండి ఎందుకు అని అంటే మీరు ఎంతో ఇష్టపడి మీ ప్రేమించుకి ఎంతో ఇష్టంగా తీసుకుంటారు కదా డాగ్ ని సో అలా తీసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీలో మెంబర్ అయిపోయినప్పుడు హాస్పిటల్ దూరంగా ఉందని నెగ్లెక్ట్ అయితే చేయలేం కదా ఈవెన్ మనకు బాగోకపోతే హాస్పిటల్ దూరంగా ఉందని ఇంట్లో చావలేం కదా డైరెక్ట్ గా వెళ్ళి హాస్పిటల్ కు చూపించుకొని రికవర్ అవుతానని చూస్తాం ద సేమ్ థింగ్ డాగ్ ని కూడా అంతే ప్రాణంగా చూసుకోండి అండ్ అలానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చినా కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అనేది చేయించండి సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకా మెడికేషన్ మీద డౌట్స్ ఉన్నాయి లేదా ఇంకా అక్క అసలు ఇది పార్వోనా కాదు ఒకసారి మీరు చెక్ చేయండి అక్క ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయండి సో నేను రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి చాలా మంది నా మీద కోపంగా ఉన్నట్టున్నారు సో అన్నిటికీ ఒకటేసారి రిప్లై ఇవ్వాలి అంటే కుదరట్లేదు సో ఇన్స్టాలో కూడా చాలా రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి కానీ ఛాన్స్ అనేది కుదరట్లేదు సో ఇలాంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఒకటి ఏంటి అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అంటే మీ డాగ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు ఆ గ్రూప్ లో పోస్ట్ చేశారు అని అంటే కన్ఫర్మ్ గా మీకు రిప్లై అనేది వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఆ గ్రూప్ లో నేనే కాదండి నాకు తెలిసిన డాక్టర్ గారు కూడా ఉంచాను సో నేను వాళ్ళని అడిగినా ఇస్తాను లేకపోతే వాళ్ళైనా కానీ రిప్లై ఇస్తారు మీకు సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఆ గ్రూప్ కి వచ్చేసేయండి ఆ గ్రూప్ లో ఆ డౌట్ ని మీరు క్లారిఫై చేసుకోండి అండ్ మోర్ ఓవర్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకు అని అంటే మనం చాలా ఇష్టపడి తీసుకున్న డాగ్స్ మన కళ్ళ ముందు చాలా హ్యాపీగా గ్రో అవ్వాలనేసే నా కోరిక అలానే మీకు ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ బీ సేఫ్.